దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రములు ఔన్నత్యము సూడుము, అవి ఎంత పైగా ఉన్నవి. దేవునికి ఏమీ తెలియను అనుకుంటున్నావా? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పండి. ఆకాశమంత మహోన్నతుడు, మహోన్నతుడు అయిన దేవుడు కాడా? కాడా. మన దేవుడు ఆకాశమంత మహోన్నతుడయ్యి మన పక్షాన ఉన్నాడు. అందుకే దివ్యోపదేశ కాండములో ఆయన అంటున్నాడు, చూడండి 30వ అధ్యాయము 15వ వచనం, సుడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? సూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవుడు ఏమన్నారు చెప్పండి? సూడుము నేడు నేను నీకు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచాను. నీ ఇష్టం, నీవు ఏది చూస్తావో నీ ఇష్టం, నీకే అప్పగిస్తున్నాను అంటున్నాడు. మేలు నీ ఎదుటే ఉన్నది, కీడు నీ ఎదుటే ఉన్నది. అలాగే దేవుడు అంటున్నాడు, మేలు కీడు నీ ఎదుట ఉన్నది, మరణము కూడా నీ మార్గములోనే ఉన్నది. నీ ఇష్టం, నీవు ఎటు నడిచినా నీకే అప్పగిస్తున్నాను. దేవుడు ఎందుకంటే ఆయన నిన్ను పట్టుకునే దేవుడు మాత్రము కాదు, ఎందుకంటే దేవుడు నీ పాపాన్ని కడుక్కోవడానికి నీకు దేహంలో ఉండగానే ఈ దేహముతోనే నీవు దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహము విడిసిన తర్వాత మనము ఆయనను మహిమపరుస్తాములే అనుకుంటే అవకాశం లేనే లేదు. కనుక నీవు దేహములో ఉండగానే నీవు నిర్ణయం తీసుకోవాలి. ఈ దేహములో ఉండగానే దేవుడు అంటున్నాడు, సూడు నేను నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఉంచి ఉన్నాను కీడు మేలు మరణం నీ ఎదుటనే ఉన్నది. కనుక దేవుడు అన్ని విషయాల్లో నీవే తెలుసుకో, నీకు నేను తెలియపరుస్తున్నాను. ప్రతి వారిని దేవుడేం చేస్తున్నాడు చెప్పండి? ఏపు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనములో ఆయన ఏమన్నారు చెప్పండి? ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది, మార్గము మీద ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. దుష్క్రియలు చేయువారు తాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకు లేదు. దేవుడు దృష్టి ఎక్కడుంది చెప్పండి? నరుల మార్గము మీద ఉన్నది. నీవు చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇది కీడు మేలు మరణం నీ ఎదుట ఉన్నది. నీవు తీసుకునే నిర్ణయాలన్నీ నేను చూస్తున్నాను అంటున్నాడు. తల్లి గర్భమందు రూపింపబడిన నాడే నీ పడకలు, నీ నడకలు, నీ క్రియలన్నీ నేను ఎరిగి ఉన్నాను. కనుక దేవునికి రహస్యమైనది ఏదీ లేదు. చీకటి కూడా ఆయనకు తేటగా కనపడుస్తున్నది. మానవుడి యొక్క క్రియలన్నీ ఆయన ఎరిగినవాడు. మానవుడికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు ఇచ్చాడు భూమి మీద బ్రతకడానికి. దానిలో నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఇచ్చిన తలాంతులే మనం ఏ ఉద్యోగం అన్నా చేయండి, ఏ పని అన్నా చేయండి, దేవుడిచ్చిన తలాంతులై ఉన్నాయి. వాటిలో నీ ప్రవర్తన ఎలా ఉన్నది అంటున్నాడు. ప్రతి ప్రవర్తనలో కూడా దేవుడు నీ ప్రవర్తనను చూస్తున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. వారి నడకలను కనిపెట్టి ప్రవర్తన అంతా కూడా ఆయన చూస్తున్నాడంట. ప్రతి వారిని చూస్తున్నాడు. ఏ రీతిగా నడుచుకుంటున్నారు నా బిడ్డలారా? మీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత?
80, 40, 50, 60, 90 అంటే చాలా గ్రేట్గా ఉంటుంది. కనుక నీకు ఇచ్చిన ఆయుష్కాలము తరిగిపోతుంది. ఏ తరం మనిషి నువ్వు, ఏ తరానికి సంబంధించిన వాడవు. తరము ఏమిట, తరము గతించిపోతుంది. కానీ ఏ తరానికి సంబంధించిన వాడు నువ్వు చెప్పగలవా? నీ తరము ఏమిటి అంటే దేవుడు నీవు చెప్పగలవా? ఏ తరానికి సంబంధించిన ఎక్తు కనుక సమస్తము ఆయన నిన్ను ఎరిగినవాడు. ఈ తరములో నిన్ను ఆకాశము మహా ఆకాశములు పట్టజాలని దేవుడు అంటున్నాడు. విరిగి నలిగిన వారి యొక్క నివాసాన్ని నేను చేయటానికి మీ మధ్యలో ఉంటున్నాను అంటున్నాడు. ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు భయపడతారో, ఆయనను ఆరాధించి ఆయన ప్రేమలో నిలిచి ఉంటారో వారినే ఆయన ప్రేమిస్తున్నాడంట. వారిని ప్రేమిస్తున్నాడు, వారిని బలపరచాలి అని, వారిని గొప్పవారిగా చేయాలని. మనందరం మనం చేసుకునే గొప్పతనం కాదు. దేవుని వల్ల ఆశీర్వదించబడిన వ్యక్తి ఎన్నటికీ కూడా తగ్గించబడడు. నీ అంతట నీవు ఎంత కష్టపడి సంపాదించి గొప్పవాడివి కావాలనుకున్నా అది తక్కువగానే ఉంటుంది. నీ కష్టం అంతే, నీ ప్రయాస అంతే. దేవుడు హెచ్చించిన మనిషి భూమి మీద గొప్పవాడిగా ఉంటాడు. అంత గొప్పవాడిగా చేయాలి అని ఆయన నీ పక్షాన ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో జీవ మార్గము, మరణ మార్గము, కీడు మార్గము, మేలు మార్గము అని ఆయన మనతో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆనాడు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము, ప్రజలందరి ఎదుట యేసు ప్రభు వారిని ఇదిగో మీ రాజు. 19వ అధ్యాయము 12వ వచనములో అక్కడ పిలాతు ఏమంటున్నాడు చెప్పండి. మాటను బట్టి అక్కడ పిలాతుని చూడండి, ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయటకు యత్నము చేసిన గానీ, ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయవలనని యత్నము చేసిన గానీ, ప్రయత్నము చేసెను కానీ యూదులు నీవు అతని విడుదల చేసితివా, నీవు అతనిని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడవు కాదు, కైసరునకు నీవు స్నేహితుడు అవుతావు. తాను రాజునని చెప్పుకొని ప్రతివాడు, తాను రాజును చెప్పుకొని ప్రతివాడు కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే, క్రైస్తవునకు క్రైస్తవుడనకు విరోధముగా మాట్లాడుచున్నవాడు అని కేకలు వేసిరి. కేకలు వేసి పిలాతు ఈ మాటలు విని, పిలాతు ఈ మాటలను విని యేసును బయటకు తీసుకుని వచ్చి, యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు, రాళ్ళు పరిచిన స్థలమున న్యాయపీఠం మీద కూర్చుండెను, న్యాయపీఠము మీద కూర్చుండి ఎబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము తాను సిద్ధపరుసు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావలసిన సమయంలో అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతని సంహరింపుమని కేకలు వేశారండి. ఇదిగో మీ రాజు మిమ్మలను రక్షించడానికి వచ్చాడు, మీ శ్రమలలో నుంచి మీకు విడుదల చేసి మీ శాపాలను పాపాలను తొలగించి మీకు పరలోక వారసత్వాన్ని ఇచ్చిన యూదుల రాజు, మీ రాజుని ఏమి చేయమంటారు అని. ఏ మార్గము కావాలి మీకు? ఈయన జీవ మార్గం తీసుకొని వచ్చానంటున్నాడు. కనుక ఏ మార్గం మీకు కావాలి? పిలాతు మార్గమా, యేసు మార్గమా? ఆయన అంటున్నాడు, ఇదిగో నా ప్రజలకు నేను నిత్య జీవాన్ని తీసుకుని వచ్చా, వారి కొరకు నా ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉన్నా అని ఆయన అంటున్నాడు. అక్కడ ఆయన మీద ఏ నేరము కనపడట్లేదు. అక్కడ యూదులందరూ కూడా ఈయనను మరణ శిక్ష వేయాలి అంటున్నారు. కనుక ఈయన మీద ఏ నేరము కనపడట్లేదు. ఈయనను తప్పించాలి అని చెప్పి యేసు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అక్కడ పిలాతు ప్రయత్నాలు చేస్తూ ఉండగా అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అక్కడ కైసరీయులకు అందరూ కూడా విరుద్ధముగానే, మా రాజుకు విరుద్ధముగానే
ప్రవర్తిస్తున్నారు. అలాగే నీవు కూడా మాట్లాడుతున్నావు పిలాతు, ఆ యేసుని సిలువ వేయి, ఆ బరబ్బాను మాకు విడుదల చేయి. మాకు మంచి మార్గం అవసరం లేదు, మాకు దొంగలు అబద్ధికులు మోసగాళ్ళు మాకు నాయకులుగా ఉండాలి. ఈయన మమ్మ శాపాలు పాపాలలో నుంచి విడుదల చేసి మా కొరకు ప్రాణము పెట్టిన ఈ రాజు మాకు అవసరము లేదు. మంచి మార్గము జీవ మార్గములో మమ్మల్ని నడిపించే వ్యక్తి మాకు అవసరము లేదు. మాకు ఏ రాజు కావాలి చెప్పండి? మాకు దొంగలు కావాలి, నటించేవారు కావాలి, మోసం చేసే రాజులు కావాలి. మమ్మలను ఏంటంటే, ఎందుకంటే మమ్మలను మోసం చేసే రాజులు కావాలి, కానీ ఈ రాజు మాకు అవసరము లేదు అని అంటున్నారు. కనుక అక్కడ ఆయన అంటున్నాడు, ఆనాడు శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ప్రభు వారిని వారి ముందు పెట్టి, ఆ తరము వారి మధ్యలో పెట్టి, ఇదిగో మీ రాజు, కనుక మేము సిలువ వేయుదునా, ఈయన మీద ఏ దోషము నాకు కనపడటం లేదు, మీరేమంటారు అంటే, అందరేమన్నారు చెప్పండి, ఆ దొంగను విడుదల చేయి, ఆ మోసగాన్ని విడుదల చేయి, యేసును మాత్రము సిలువ వేయండి, సిలువ వేయండి. అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి ఇదిగో జీవ మార్గము మరణ మార్గము కీడు మార్గము మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. మనుషులు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఈరోజు కీడునే కోరుకుంటున్నారు. కీడు మాటలే కావాలి, మేలుకరమైన మాటల యందు దుష్టి కలగదు వారికి. ఆనాడు ఈనాడు కూడా అంతే. కనుక నరులారా, మీరు తిరిగి రండి, ప్రవర్తన మార్చుకునండి, మీ ఆలోచనలు మార్చుకునండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. జీవాన్ని ఇచ్చే దేవుడు, మీకు మరణము నుంచి జీవము కలగ చేసే దేవుడు, మీ కొరకు ప్రాణం పెట్టే దేవుడు. ఈరోజు ఆయనను మీ రాజుగా అంగీకరిస్తారా అంటే, మేము రాజుగా ఆయనను అంగీకరించం. ఆయనను సిలువ వేయండి, బరబ్బానే దొంగ బందిపోటు దొంగను మాకు విడుదల చేయండి. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక మానవ స్వభావం ఎంతగా కఠినముగా ఉన్నదో చూడండి. దేవుని ఆజ్ఞలను విని మన పాప దోషాలు కడుగుకుని ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవలసిన మనము, ఆయన జీవములో మనము జీవించవలసిన వారం, ఉచితంగా నీకు ఇచ్చిన రక్షణ నీవు అనుభవించడానికి కష్టము లేకుండా, నీకు ఇచ్చిన రక్షణను నీవు నిర్లక్ష్యత చేసి ఏం చేస్తున్నావు చెప్పండి? మమ్మలను పరిపాలించే రాజు మోసగాడు దొంగలు అబద్ధికులు కావాలి, కానీ నీతి న్యాయములు కలిగిన వారు మాకు రాజుగా ఉండటానికి ఇష్టము లేదు అంటున్నారు. ఆనాటి ప్రజలు అంటే ఈనాటి కూడా దేవుని వాక్యాన్ని అంగీకరించని, దేవుని వాక్యము అంగీకరించని వారు యేసుని ఇంకా సిలువ వేసే వారిగానే ఉంటున్నారు. అందుకే యూదా పత్రికలో ఆయన ఏమంటున్నారు చెప్పండి? 1:11 చూడండి. యూదా పత్రిక 1:11. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యును నడిచిన మార్గమున, వారు కయ్యును నడిచిన మార్గమున నడిచిరి, నడిచిరి, బహుమానం పొందవలెనని, బహుమానము పొందవలెనని, బిలాము నడిచిన తప్పు త్రోవలో, నడిచిన తప్పు మార్గముల ఆతురముగా పరిగెత్తిరి, ఆతృతగా పరిగెట్టు, కోరాహు చేసినట్లు, కోరాహు చేసినట్లు, తిరస్కారము చేసి, తిరస్కారమును చేసి నశించిరి, నశించిరి. వీరు నిర్భయముగా, వీరు నిర్భయముగా మీతో, మీతో సుభోజనము చేయుచు, సుఖభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు, నిర్భయముగా పోషించుకొను, మీ ప్రేమ విందులలో, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు, దొంగ మెట్టులుగా వారు ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు, వారు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు, నిర్జల మేఘములుగాను, నిర్జలమైన మేఘములుగాను, కాయలు రాలి,
కాయలు రాలి ఫలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవుడే ఉన్నారు చెప్పండి, ఇది జీవ మార్గము, ఇది మరణ మార్గము. అయ్యో వారికి ఎంతో శ్రమ. వీరు ఏ మార్గంలో నడుస్తున్నారు? బిలాము నడిచిన మార్గమున, కోరాహు నడిచిన మార్గములలో నడుస్తున్నారంట. దేవుని మార్గాలలో నడవలసిన వారు. ఆనోకు దేవునితో నడిచి దేవునితో ఏం చేస్తాడు చెప్పండి? 300 ఏళ్ళు దేవునితో నడుచుచు, దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కని హనోకు దినములంతయు 365 ఏళ్ళు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకుని పోయిన గనుక అతనిని తీసుకుని వెళ్ళిపోయాడు. హనోకు దేవునితో నడటం ప్రారంభించినాక వెనక్కి తిరిగి చూడలేదు. అతనికి బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉన్నది. అలాగే అతని యొక్క కుటుంబం ఎంతో పెద్దది. అలాగే అంతమందిని కన్నా సరే హనోకు ఏం చేశాడు చెప్పండి? దేవునితో సాంగత్యము కలిగి ఉన్నాడా, లేకపోతే నడవటం మార్గం తప్పు మార్గాన్ని నడిచాడా? దేవునితో నడిచాడంట. దేవునితో ఆయన ఏమి చెప్పితే ఆ మార్గంలోనే నడిచాడు. ఆయన 365 సంవత్సరాలు బ్రతికి దేవుని మార్గాలలో నడుస్తూ దేవునికి మంచి స్నేహితుడిగా పిలువబడి ఆయన కుటుంబం పిల్లలను, ఆయన బిడ్డలు అనేక మంది విస్తారముగా కలిగిన తర్వాత ఆయన మరలా దేవునితోనే నడుస్తూ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రము. కనుక అయ్యో వారికి శ్రమ. వీరు ఏ మార్గములో నడుస్తున్నారు? నడిచిన మార్గములో నడుస్తున్నారు. బహుమలాము నడిచిన మార్గములో నడుస్తున్నారు. కోరాహు నడిచిన మార్గములో తిరస్కారముల చేత వారు నడిచించిపోతున్నారన్న. తిరస్కారముల చేత దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, జీవ మార్గము ఇది, మరణ మార్గమని దేవుడు తెలియపరుస్తున్నా. ఇప్పుడు ప్రజలు ఏమి నడుస్తున్నారు చెప్పండి? ఏ మార్గాల్లో నడుస్తున్నారు చెప్పండి? కయ్యూను నడిచిన మార్గము, బిలాము నడిచిన మార్గము, కోరాహు నడిచిన మార్గములో నడిచి వారు నశించిపోతున్నారు. కనుక యేసు ప్రభువుని ఆనాడు మీ రాజు ఇతడే, మిమ్మలను కాపాడిన రాజు ఇతడే అని చెప్పి పిలాతు అక్కడ తన తల బాదుకుని, మీ రాజుని సిలువ వేస్తారా? ఈ మార్గాన్ని మీరు వెన్నుకోరా? ఆయన పక్షాన ఒక్కరైనా మాట్లాడరా? అంటే మాకు అవసరం లేదు, ఆయన మార్గం మాకు అవసరం లేదు, ఆయనను సిలువ వేయండి, బరబ్బను మాకు విడుదల చేయండి. ఎందుకంటే మాకు దొంగలు నాయకులుగా ఉండాలి, అబద్ధికులు మా నాయకులుగా ఉండాలి, మంచివారు మాకు సావాసం, మాకు మేలు చేసేవారు మాకు వారు సావాసం మాకు పనికిరానే పనికిరాదు. ఈనాడు మేలుకరమైన సావాసం ఎవరో చేస్తలా? ఎవరు సావాసం చేస్తున్నారు చెప్పండి? చూడండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 17వ వచనములో కీర్తన గ్రంథము 50వ అధ్యాయము నీవు నా మాటలను విని నీ వెనుకకు తోసివేసి నీవు దొంగను చూసినప్పుడు సాంగత్యము చేసేదవు, నీవు సాంగత్యము చేస్తున్నావు, కీడు చేయవలని నీవు నోరు తెరుస్తున్నావు. నాలుక
నీ నాలుక కపటము కల్పించుచున్నది, కపటమును కల్పించుచున్నది. నీవు కూర్చుండి, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద, నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద, నీ యొక్క తండ్రి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు, అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులను నీవు చేసినను, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, నేను మౌనినై ఉన్నాను. అందుకు నేను కేవలము, అందుకు నేను కేవలము ఇవంటి వాడిని నీవు అనుకుంటివి, వాడనని నీవు అనుకుంటివి, అనుకుంటివి. అయితే అయితే ఈ కన్నుల ఎదుట, ఈ కన్నుల ఎదుట ఈ సంగతులను, ఈ సంగతులను నేను వరుసగా ఉంచి, నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను, గద్దించెదను. దేవుని మరచువారులారా, దేవుణ్ణి మరచువారులారా, మీరు యోచించుకొనుడి, మీరే యోచించుకొని లేని ఎడల, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీ మీద ఒక తీర్పు దినం అనేది మీకు ఉన్నది. దేవుడు అందుకే ఇది జీవ మార్గము, మరణ మార్గము, మేలు కలిగే మార్గము. ఏ మార్గములో వెళ్తారో అది మీకే అప్పగిస్తున్నాను అన్నాడు. ఏ మార్గములో వెళతారో అది మీకే అప్పగిస్తున్నాను. కనుక దేవుడు అందుకే దిద్దుబాటు, ఆయన మాట్లాడినప్పుడు నీకు దిద్దుబాటు ఎంతో అసహ్యం కదా, అసహ్యంగా ఉన్నది. నీవు అన్ని విషయాలలో అన్ని మార్గాల్లో నడుస్తున్నావు. కనుక దేవుడు అంటున్నాడు, దొంగతో నడుస్తున్నావు, వ్యభిచారులతో నడుస్తున్నావు, అబద్ధికులతో కలుస్తున్నావు, అలాగే కాపటముగా నీ సహోదరులతో మాట్లాడుతున్నావు, నీ తల్లి సహోదరుల మీద నేరాలు మోపుస్తున్నావు. ఇట్టి పనులు నీవు చేసినా నేను మౌనముగా ఎందుకున్నాను, నేను మౌనముగా ఎందుకున్నాను అది నీకు తెలియనే తెలియదు. ఒక్కసారి వరుసగా నీ ముందు ఉంచి వాటిని ఒకరోజు నేను గద్దించెదను. దేవుణ్ణి మరసు వారలారా, మీ గతి ఆనాడు ఏమవును, మీ పరిస్థితి ఏమవును, దీన్ని యోచించుకునండి, యోచించుకునండి, ఆలోచించుకునండి అంటున్నాడు. ఈ విషయాన్ని మీరు ఆలోచించుకునండి. దేవుడు మనకు కృపకాలం ఇది. దేవుడు మనలను ప్రేమించే కాలం మనము. ఎందుకంటే దేవుడు మనము విననొల్లని ప్రజలుగా ఉన్న ఆయన మన కొరకు చేతులు సాపుతూ విననొల్లని ప్రజల కొరకు దివారాత్రము కూడా నా చేతులు మీ కొరకు సాపుతున్నాను. ఎందుకు సాపుతున్నాడు అంటే తప్పు మార్గములో నడిచే వారిని సరి అయిన మార్గములో నడిపించాలి అని, జీవ మార్గములోనికి నిన్ను నడిపించాలి అని. కీడు ఏదో మేలేదో తెలియకుండా నీవు నడుస్తున్నావు. మరణపాయము నీకు పొంచి ఉన్నది, కనుక దానిని తప్పించాలి అని దేవుడు ఈ లోకములో నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కాపాడాలని 2000 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా ఆయన రక్షణ విలువ తెలియకుండానే బ్రతుకుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రము. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనండి. మీ అందరికీ నా వందనాలు. ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరాన్ని నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి. నా పేరు రాయేష్ అండి, నాది వెలడం. నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను. నా వివాహమైన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి. అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు. నీటి బొడుగులకి అయితే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే, కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. అలా వేసుకుంటూ ఉంటుంది, వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది. తెలిస్తే ఈ సన్నిధికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు, అలాగే మొగబిడ్డనిచ్చాడు. తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి. వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము, అమ్మా ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా, మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి. సరే అని అయ్యగారు అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాసం అందులో జరుగుతున్న సాక్ష్యాలే కానీ, ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ, దైవజనులు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను అప్పుడు అనుకున్నానండి, నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని, ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే
తీర్మానం తీసుకున్నానండి. కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి. వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తా ఉండేవాడు. ఆడని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండు కాదు, సన్నిధి మానటం అనేది లేదనే ఉండే. అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా అని మా అమ్మగారు ఆపుతా ఉండేవాళ్ళండి. అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజన్ల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి. ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరు కూర్చుని ఉండండి, ఆ చివరు కూర్చున్న వాడిని నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు, ఎదరు కూర్చోమని ఎదరికి రమ్మని నన్ను ఎదరు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చే అంటే ఓడవటం తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి. దేవునికి స్తోత్రం. అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు. వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి. అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది, తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది, మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు. ఇక అవన్నీ మేము వాడడం భయం వేసింది ఆ అమ్మాయికి. అమ్మ మీరు భయపడబోకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. చెప్పిన తర్వాత విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి, 24 గంటల ఆరాధన జరిగింది. ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో, అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం. అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను. అలా జరిగింది ఆరాధన. ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి. ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి. చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి, దేవునికి స్తోత్రం. ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు వాళ్ళు ఇళ్ళైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి, ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి. అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ నేను వాళ్ళ రుణం తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళని బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు